మారక ద్రవ్యాల్లో మధ్యకాలంలో పట్టుకోవడం వల్ల తెలంగాణ పోలీసులు చాలా వరకు ఏపీ నుంచి ఎక్కువ పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు దొరికినవి గంజాయి కూడా ఏపీ నుంచి రవాణా అయిందని పోలీసులు తెలిపారు. అయితే గంజాయిని రవాణాను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందంటున్న రాచకొండ ఏసీపీ పురుషోత్తం రెడ్డితో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా మాదక ద్రవ్యాల మీద నిఘా పెట్టినటువంటి రాచకొండ పోలీసులు ఈరోజు అంటే మధ్యాహ్నం సమయంలో దాదాపుగా 450 కేజీలకు సంబంధించి గంజాయిని పట్టుకున్నారు. దీని వివరాలు మన ఏసీపీ పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హైదనగర్ పోలీస్ స్టేషన్లో మనకు గాంజా సిబ్బంది రోడ్ చెకింగ్లో భాగంగా ఇన్నోవా కారును ఇంటర్సెప్ట్ చేసి ఆపడం జరిగింది. అందులో వెతకగా 450 కేజీల గాంజా నీట్లీ ప్యాక్ చేసి ఉంది. అందులో ఇద్దరు మహారాష్ట్ర బీ డిస్టిక్ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా దీనిలో ఇంకా 4 ఉన్నట్టుగా తెలిసింది. ఒకరు రంపచోడవరం, మిగిలిన 3 కూడా బీ డిస్టిక్ మహారాష్ట్ర వాళ్ళుగా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు ఒక ఇన్నోవా వెహికల్, 450 కేజీల గాంజా మరియు 20,000 రూపాయలు, 2 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. యాంటిసిడెంట్స్ కేసులలో వీళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇంకా మేము చూడలేదండి. అయితే ఇప్పటి వరకు అంటే దాదాపుగా మహారాష్ట్ర నుంచి అలాగే ఏపీ నుంచి గంజా ఎక్కువగా వస్తున్నట్లుగా కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఈ రాచకొండ పోలీసులు పట్టుకున్నటువంటి గంజాయి కూడా దాదాపు మహారాష్ట్ర ఏపీ ఎక్కువ శాతం దొరుకుతుంది. దీని మీద మీరేమంటారు? దీనిలో ప్రత్యేకంగా ఒక రాష్ట్రం అనేది లేదండి, మనకు అన్ని ఏరియాలకు వెళ్ళి ఉంది. దాని ఇన్ఫర్మేషన్ మీద మనం పట్టుకోవడం జరుగుతుంది, కానీ ప్రత్యేకంగా ఒక రాష్ట్రం అనేది ఏం లేదు. ఏపీ తెలంగాణకి చూసుకుంటే దాదాపుగా ఒక 4 చెక్ పోస్టుల దాకా ఏర్పాటు చేశారు సార్ గట్టినీగా, కానీ ఇక్కడి దాకా వచ్చిందని అంటే ఆ 4 చెక్ పోస్టులను దాటి ఇక్కడి దాకా రావటం వెనకాల ఏమని అర్థం చేసుకోవచ్చు? ట్రాన్స్పోర్ట్ వెహికల్లో వస్తున్నారు కాబట్టి జనరల్గా చెకింగ్ ఆఫీసర్స్ కూడా దానిలో 2-3 మనుషులు కనిపించే వరకు అది ప్యాసింజర్ వెహికల్ అనుకుంటారు. అట్లనే తప్పించుకొని వచ్చిందని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. గంజాయి అనేటటువంటిది ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా రవాణా జరుగుతూ ఉంది. అయితే ఇది ఒక రాష్ట్రం అని చెప్పలేము, అన్ని రాష్ట్రాల నుంచి జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం మాత్రం అంటే ఈ మహారాష్ట్ర ఏపీకి సంబంధించి గంజాయి రవాణా జరుగుతుంది. 4 చెక్ పోస్టులు పెట్టినప్పటికీ అంటే ఈ గంజాయి సంబంధించి ఏదైతే ఉందో అవి మామూలుగా వెహికల్స్లో వస్తున్నారు, అవి పట్టుకోవడం కొంచెం కష్టతరం అవుతుంది. ఇక్కడి దాకా రాగానే కొంత సమాచారం మేరకు పట్టుకున్నామని ఏసీపీ పురుషోత్తం రెడ్డి గారు మనకు తెలియజేశారు. కెమెరామెన్ చంద్రతో నరేంద్ర, సిటీ విజన్, హైదరాబాద్.